హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ సమస్యను ఎదుర్కొనేదానికి ఇప్పటికే నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇంతకుముందే నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉన్నాను దీనివల్ల చనిపోతూ ఉన్న పరిస్థితులు ఏమిటి దీని ఇంపాక్ట్ ఏమిటి అనేది చూస్తే ఎనభై పాయింట్ తొమ్మిది శాతం కేవలం ఇళ్లలో ఉండి ఒకవేళ ఇది వచ్చినా నయమైపోయి మళ్ళీ మామూలుగా తిరిగే పరిస్థితిలోకి వెళ్ళిపోవచ్చు ఎనభై పాయింట్ తొమ్మిది శాతం కేవలం ఇళ్లల్లో ఉండే నయమైపోయి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కేవలం పద్నాలుగు శాతం మాత్రమే హాస్పిటల్స్ పోయే పరిస్థితి అందులోనూ కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఐసీయూ లేక్ కూడా పోయే పరిస్థితి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇది తీవ్ర రూపం ఎవరి మీద చూపిస్తుంది అని ఎవరైనా ఇంట్లో మన పెద్దవాళ్ళను ఎవరైతే అరవై ఏళ్ళ పైచిలుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరికైతే బీపీ ఉంటుందో షుగర్ ఉంటుందో ఎవరికైతే ఇంకా ఇటువంటి కిడ్నీస్ ఇటువంటి పరిస్థితి కి కిడ్నీస్ బాగోలేని పరిస్థితి ఇటువంటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ మీద ఇది ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది అన్నది మన కళ్ళతో మనమే చూస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మన ఇంట్లో మన పెద్దవాళ్ళని మనం కాపాడుకునే కార్యక్రమంలో మనం బాధ్యత వహిస్తేనే ఇది జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇందులో భాగంగానే మనం అన్ని రకాలుగా సన్నద్ధం ఉంటూనే నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ని ఏర్పాటు చేశాం విశాఖపట్నం నెల్లూరు విజయవాడ తిరుపతిలో దాదాపుగా ఉట్టి గవర్నమెంట్ సెక్టర్లోనే ఓన్లీ కోవిడ్ కోసమని ఎక్స్క్లూజివ్లా కరోనా వైరస్ కోసం అని చెప్పి గవర్నమెంట్ సెక్టార్లోనే దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐసీయూ బెడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విత్ వెంటిలేటర్సు ఈ అడ్వాన్స్ క్రిటికల్ కేర్లో దాదాపుగా ఈ నాలుగు చోట్ల రెండు వేల ఐదు వందల బెడ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక మిగిలిన ఆ ఫోర్టీన్ పర్సెంట్ కేసులు ఏదైతే ఉంటాయో

ఎవ్రీ కాన్సిస్టెన్సీలో వంద పడకలు మన యావరేజ్ కూడా రెడీగా కూడా చేశాం ఫర్ క్వారంటైన్ ఫెసిలిటీస్ సో ఇవన్నీ కూడా అందుబాటులోకి ఇప్పటికే తేవడం జరిగింది అన్ని రక ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ సెక్టర్లో ఉట్టి ఈ కరోనా వైరస్ కోసమే దాదాపుగా మరో రెండు వందల పదమూడు వెంటిలేటర్స్ను కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది సో అన్ని రకాలుగా ఈ వ్యాధిని ప్రబిలితే కంటైన్ చేసేదాని కోసం స్టాండ్ బై అరేంజ్మెంట్స్ అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం